ఇండివిజువల్ గా ప్రతి వ్యక్తిని ఇంత లోతుకి పలకరించడం అనంటే సాధ్యపడే విషయం కాదు. అంత చక్కగా ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. భవిష్యత్తులో మనం ఇలాంటివి ఎన్నో చూస్తాం. ప్రేమాభిమానాలతో కూడుకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా పరిపాలించి శభాషను అనిపించుకోవాలో అతని దగ్గర ఒక బుక్కే ఉంది, ఒక గ్రంథమే ఉంది. ఆ గ్రంథాన్ని ఇవ్వగల బుద్ధుని మనకి అందరికీ అనువుగా ఆయన పరిపాలిస్తున్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి. అలాంటి వ్యక్తి గురించి చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు కూడా మనకు సరిపోదు. అంత అంత హిస్టరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని మీ ఇద్దరం చాలా ప్రగాఢంగా నమ్మి ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరినీ కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మీ ఓటు ద్వారా ఎంచుకుని ఒక మంచి ఆంధ్రప్రదేశ్కి నిర్మించడం కోసం అతనికి అవకాశం ఉందని చెప్పి కోరడం కోసం మేము వచ్చాం ఇక్కడికి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే మంచి సీఎం అవుతాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది హేమహేమి అనేటువంటి ముఖ్యమంత్రులను చూసాం మనంతా. ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే ఒక నినాదాన్ని ఎత్తుకోక ముందు పనిచేసిన ముఖ్యమంత్రులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే. అందులో చాలామంది గొప్ప పరిపాలకులు ఉన్నారు. సో ఎంతమంది ఎంత గొప్ప పరిపాలన దక్షత ఉన్నప్పటికీ కూడా ఆ ముఖ్యమంత్రులకి కొంత పరిమితులు ఉండేవి. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా ప్రజలకి ఇది చాలా మంచి జరుగుతుంది, ఈ విషయాన్ని మనం అమలు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి హైకమాండ్ పర్మిషన్ కావాలి. అధిష్టాన వర్గం పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు ఎంత అవసరమైనప్పటికీ కూడా అది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, లేకపోతే సాధ్యం కాదు. అలాంటి పరిస్థితులను గమనించినటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రుల ఆత్మగౌరవం అని తను ఒక పార్టీ పెట్టి ప్రజలకి ఒక విశ్వాసం కలిగించి, అవును నిజమే కదా, సో మనకు కావాల్సిన పరిపాలన మన నుంచే రావాలి, మనకేం కావాలో మనకు తెలుసు, వాళ్ళ నాయకులకి ఇది మంచిది మీకు అని చెబుతుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మనకి నిజంగా మంచి చేసే అంశాలు చాలా ఉన్నాయి, అవన్నీ మనలో ఉండే మన నాయకులను చెప్పుకుంటే బాగుంటుంది కదా అని నమ్మి రామారావు గారికి పట్టం కట్టారు. అందుకనే ఆయన తన మనసుకి నచ్చినవి, ప్రజల్లో తను మమేకమై తిరిగి ప్రజల మనసుల్లోంచి తెలుసుకున్నటువంటి అంశాలని, వాళ్ళ కోరికల్ని ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి పరిపాలకుడిగా, ఒక ప్రజా పరిపాలకుడిగా ఆయన పేరు తెచ్చుకోగలిగాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి ఎన్టీ రామారావు గారిని ఎందుకు ఎంచుకున్నారు తెలుగు ప్రజలు అని లోతుగా ఆలోచించిన రాజశేఖర రెడ్డి గారికి విషయం అర్థమైంది. రామారావు గారికి రాజకీయ అనుభవం లేకపోవచ్చు, పరిపాలన ట్రిక్స్ తెలియకపోవచ్చు, కానీ ప్రజలకు ఏం కావాలో తెలుసు, అది అందించిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. అంటే మొదట మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆ పరిజ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మన నియోజకవర్గంలో, మన ఊళ్ళో, మన ప్రజలు, మన కార్యకర్తలు వాళ్ళందరి కష్టసుఖాలు మనకు తెలుసు కదా, ఇంకంత ఇంతకంటే ఏముంటుంది అని అనుకోలేదా. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలని కూడా ఇటు తెలంగాణ నుంచి ఉత్తరాంధ్ర సర్కార్ రాయలసీమ అన్ని ప్రాంతాలను కూడా ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రజలకు ఇష్టమైనటువంటి, ప్రజలకి చాలా అవసరమైనటువంటి అంశాలని ఆయన తెలుసుకుని ఆయన గొప్ప సీఎంగా ఎంచుకోబడ్డాడు. ఎందుకంటే అలా ప్రజల్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకాన్ని కానీ, రైతులకు ఉచిత విద్యుత్ అనేటటువంటి గొప్ప వరాన్ని కానీ ప్రజలకు ఇవ్వగలిగాడంటే అలా ప్రజల యొక్క మనసుల్లోకి వెళ్ళాడు కాబట్టి సాధ్యపడింది. నిజమే, ప్రజలకు ఏం కావాలో ప్రజలు మనకు వచ్చి చెప్పలేకపోవచ్చు, ప్రజల దగ్గరికి మనమే వెళ్ళాలి. నాయకుడు అనేవాడు ప్రజల దగ్గరికి వెళితేనే ప్రజల నిజమైన అవసరాలు ఏంటనేది గమనించగలుగుతారు. సో మేము గమనిస్తూ ఉంటే అలాంటి లక్షణాలు ఒక ఎన్టీ రామారావు గారిలో, ఒక రాజశేఖర రెడ్డి గారిలో ఎలాంటి లక్షణాలు అయితే చూసామో వాటి వల్ల ఫలితాలు మనం ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేసామో అలాంటి లక్షణాలు పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. అది కేవలం ఒక అధికారంలో రావడం కోసం, ఒక సీఎం అవడం కోసం ఆయన ఏర్పరచుకునే కాదు, ఆ
ఆయన డెఫినెట్గా ఆయన నర నరాలను కూడా ఆయన మనసులో జీర్ణించుకుపోయింది. సో నేను ప్రజల కోసమే పుట్టాను. ఒక రాజకీయ నాయకుడి కొడుకుగా రాజకీయ వారసత్వాన్ని పొందడం కోసం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజలకి చేయాలనుకున్నాడో ప్రజాసేవ, ఆ ప్రజా సంకల్పాన్ని తన వారసత్వంగా తీసుకుని ఒక బాధ్యతగా తీసుకుని ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన పాదయాత్రలో వెళ్తున్నప్పుడు ప్రత్యక్షంగా మేము కూడా ఒకరోజు పాల్గొని చూసాం, అది వేరే విషయం. కానీ టీవీల ద్వారా కానీ వార్తాపత్రికల ద్వారా కానీ రకరకాలు ఆయన విమర్శించే వాళ్ళ యొక్క విమర్శలు చదువుతున్నాం, వాళ్ళని విమర్శించే వాళ్ళ విమర్శల యొక్క లోతుల అంతరార్థాలని గమనిస్తున్నాం. అదేవిధంగా ఆయనలో ఉన్నటువంటి సానుకూల దృక్పథాన్ని, ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల గురించి అతనేమనుకుంటున్నాడు, ఈ అంశాలన్నింటినీ కూడా గమనించిన తర్వాత అతను మనస్ఫూర్తిగా ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి ఏది కావాలో అది చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. ఇలాంటి యువ నాయకుడు వస్తే డెఫినెట్గా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్ది, దేశంలోనే ప్రగతి పథంలో మొట్టమొదటి స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనందరం కూడా ఒక సమిష్టిగా భారతీయులు, భారతదేశంలో ప్రతి రాష్ట్రం బాగుపడాలి. ప్రతి రాష్ట్రం బాగుపడినప్పుడే దేశం సశస్యంగా ఉంటుంది. మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సరే దురదృష్టవశాత్తు రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా ప్రజల మనసులు మాత్రం వేరవ్వలేదు. ఎందుకంటే అవి వేరవ్వడానికి అసాధ్యం. అది అందరం కూడా అన్ని రకాలుగా భౌతికంగా కానీ సామాజికంగా కానీ అవసరాలు చూస్తే కానీ సంస్కృతి రీత్యా కానీ భాష రీత్యా కానీ అన్ని రకాలుగా కూడా మనంతా కూడా ఒకటే. అలాంటి ఆ ఏకీకృత భావం ఉంది కాబట్టి ప్రజలందరూ సఖ్యతగా ఉండాలనుకుంటున్నారు. దయచేసి మేము విజ్ఞప్తి చేసేది ఒకటి ఏంటంటే, ప్రజల మధ్య వైషమ్యాన్ని సృష్టించవద్దు. రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం ఎవరు ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, ఎన్నన్నా విమర్శించుకోవచ్చు, తప్పలేదు. మన సిద్ధాంతాలు, మనం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది మనం చెప్పుకుంటే, మనం చెప్పేదాన్ని ప్రజలు నమ్మితే మనల్ని ఎంచుకుంటారు, వాళ్ళకి మంచి పరిపాలన ఇవ్వగలుగుతాం. పోటీ చేసే వాళ్ళు అందరూ మంచి నాయకులే, ఎవరు మంచి నాయకులు కారని మేము అనట్లేదు. సో అందరిలోకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరింత ఎక్కువ మంచి జరుగుతుందని మేము నమ్మాం. మా నమ్మకాన్ని అందరికీ తెలియజేసి అతను గెలిపించవలసిందని ఆంధ్రప్రదేశ్ పౌరులందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీ రాజకీయ పరంగా విడిపోవడం అనేది ఎప్పుడూ ఉండదండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులు ఉంటారు. వ్యక్తిగతంగా ఎవరెవరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్టివ్గా ఉన్నప్పటికీ కూడా సినిమా నటులుగా, సినిమా పరిశ్రమలోని వ్యక్తులుగా అందరూ ఒకే కుటుంబంగా ఉంటారు. అందుకని ఎవరు రాజకీయ కోణాన్ని బట్టి ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు తప్ప దాన్ని వ్యక్తిగతంగా ఎవరూ తీసుకోము. అందరూ సపోర్టివ్గానే ఉంటాం. అందరూ సినిమా వ్యక్తులుగా అందరం ఒకటే కుటుంబం, ఒకే మాట, ఒకే బాటం. అది రాజకీయ ప్రత్యర్థి అయినప్పుడు సహజం ఉంది. అది ఏ వ్యక్తి అయినా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇతర పార్టీ నాయకులను విమర్శిస్తారు. వాళ్ళని వాళ్ళు చేసే పద్ధతులు కాదు, మేము చేసే పద్ధతులు కరెక్ట్ అని అంటారు. అది సహజం. అది అందులో వాస్తవాలు ఏంటి, నిజానిజాలు ఏంటి, మనకు పనికొచ్చేది ఏంటి అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. ఆ విచక్షణ జ్ఞానం ప్రజలందరికీ ఉంది. సో వాళ్ళు ఆ విధంగానే వెళ్తారు. మనం ఎవరం కూడా ఎవరిని ఒక ప్రలోభ పెట్టో, తప్పుదారు పెట్టించో మనం చేయడం అనేది అసాధ్యమైన విషయం. అది లేదండి, అది కేవలం అపోహ మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరే ప్రభుత్వం కానీ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇక్కడ అందరూ కూడా మీరంతా చూస్తున్నారు, మీడియా అందరూ చూస్తున్నారు, మనందరం కూడా ఇక్కడ హైదరాబాద్లో చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరు ఎవరిని కూడా ప్రలోభ పెట్టడం లేకపోతే ఇంకొక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరగటం లేదు, సాధ్యపడే విషయం కూడా కాదు. అది అందరూ చాలా స్వేచ్ఛగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మేము ఇక్కడ ఒక పాతికేళ్ళు పయనించి ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకైతే ఎలాంటి సమస్య ఏది రాలేదు. ఇప్పుడు హ్యాపీగానే అందరూ, తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్,
పరిపాలన సౌలభ్యం కోసం వినియోగించుకున్నారేమో అని ఊరుకోవడమే తప్ప, లేదంటే తెలుగు వాళ్ళందరూ ఎప్పుడు ఎక్కడున్నా ఒకటే, వాళ్ళేమీ వేరువేరుగా లేదు, ఒకే జాతి ఒకే మతము ఒకే భాష. ఆ ఒక్క భాషలో ఉన్నటువంటి సొంత అన్నదమ్ములు వాళ్ళు ఇంకో రకంగా ఎందుకు ఫీల్ అవుతారు? మాకైతే ఎప్పుడు కూడా మీకు అలా మాకు అలాంటి ఫీలింగే రాలేదు. ఇటు షూటింగ్స్ దగ్గర కానీ ఇటు పబ్లిక్ దగ్గర కానీ తెలంగాణలో షూట్ చేశాము, అక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ షూట్ చేశాము, ఎక్కడ ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య లేనప్పుడు మనం ఎందుకు సమస్య ఉండేది అని చెప్పేసి ఒక పెద్ద డౌట్ని క్రియేట్ చేసుకుంటే ఆ యాంగిల్లో ఆలోచించడం ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ రైట్.